హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అన్న నన్ను ఇంట్లో చులకన చేసి చూస్తున్నారను, నా భర్త నన్ను కొట్టాడను, బయట వాళ్ళు నన్ను అవమానించారను, నన్ను సాధించుకు తింటున్నారను, నన్ను వేపుకు తింటున్నారను, లేదంటే సూటిపోటి మాటలు నేను తట్టుకోలేకపోతున్నానను, లేదంటే నాకు ఎక్కడికి వెళ్ళినా అవమానం జరుగుతుందను, నా మీద ఎలాంటి దాడులు జరుగుతుందని, అలాంటి దాడులు జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వన్స్ అది నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నేను ఎలాగైనా సరే సూసైడ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, చాలా ఉంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మెంటల్లీ స్ట్రెంగ్త్ అవ్వడం కోసం? జీవితంలో చాలామందికి ఒక ఊహ తెలిసాక కష్టాలు వస్తే ఆటంకాలు ఎదురవుతాయి. కానీ నేను చెప్పబోయే వ్యక్తి కష్టాల సుడిగుండంలో నుంచి పుట్టింది. ఎందుకంటే తను పుట్టినప్పుడు తన తల్లి వయసు 19 సంవత్సరాలు, తండ్రి ఎవరో తెలియదు. తల్లి కొన్ని నెలల్లో పనులు చేసుకుంటూ ఈ పాపను పెంచలేక ఈ పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తే ఆ అమ్మమ్మ ఎటువంటి కఠిన వస్తురాలు అంటే, ఈ పిల్ల తప్పు చేస్తే చిన్న పిల్ల కూడా అని చూడకుండా విపరీతంగా రక్తం వచ్చేటట్టు కొట్టేది. అప్పుడప్పుడు రక్తం వల్ల డ్రెస్సు పాడైపోతే డ్రెస్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ కొడితే, ఎటువంటి బట్టలు వేసుకోవాలో అర్థం కాక బంగాళదుంప సంచుల్ని కన్నాలు పెట్టుకొని అదే బట్టలుగా వేసుకునేది. తినడానికి తిండి లేక ఎవరైనా వదిలేసిన ఫుడ్ని ఏరుకొని పాచిపోయిన ఫుడ్ తినేది. తన సొంత వాళ్ళే తనని 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు రేప్ చేస్తే, గర్భవతి అంటే ఏంటో కూడా తెలియని వయసులో 14 సంవత్సరాలకి తను గర్భవతి అయ్యి బిడ్డను కోల్పోతే ఆ బాధను దిగమింగుకొని ఏ స్థాయికి వచ్చిందంటే, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతురాలైన మహిళల్లో ఒకరిగా, క్వీన్ ఆఫ్ ఆల్ మీడియాగా, అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకొని ఎన్నో కోట్ల మందిని ఇన్స్పైర్ చేసి మెంటల్ స్ట్రెంగ్త్కి మారు పేరుగా నిలిచిన ద గ్రేటెస్ట్ ద లెజెండరీ హోస్ట్ అయిన ఓప్రా విన్ఫ్రీ గారి గురించి తెలుసుకుందాం. ఓప్రా విన్ఫ్రీ గారి కథ ఎటువంటిది అంటే, చచ్చిపోయేవాడు కూడా ఒక్కసారి ఆమె కథ వింటే బ్రతకాలనిపించేంత మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే తను పుట్టింది 1954 జనవరి 29న అమెరికాలోని మిసిసిపి అనే ప్రదేశంలో. తండ్రి ఎవరో తెలీదు. ఎందుకంటే తల్లి టీనేజ్లో ఉన్నప్పుడు వివిధ వాళ్లతో సెక్షువల్గా రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎవరికి పుట్టారో తెలియదు. తెలియకపోతే ఆమె ఏమీ చదువుకోలేదు. కొన్నిళ్లలో పనులు చేసుకుంటూ ఈ పాపను పెంచలేక ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తుంది. అమ్మమ్మ ఇందాక చెప్పినట్టు ఎటువంటి కఠినస్తురాలు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు ఆ ఓప్రా విన్ఫ్రీని మంచినీళ్ళు తెమ్మంటే ఇలా చెంబు తీసుకొస్తూ చిన్న పాప ఏం చేసిందంటే ఇలా నీళ్ళల్లో వేలు పెట్టి ఆడుకునేది. అది చూసిన వాళ్ళ అమ్మమ్మ విపరీతంగా కొట్టేది. ఆ విపరీతంగా కొట్టి ఏడుస్తూ ఉంటే, ఎడవకో మళ్ళీ కొడతా అని చెప్పి మళ్ళీ కొట్టేసేది. అంటే ఏడుపుని ఆపేసుకునేంత పరిస్థితి చేసేది అనమాట. ఇంకా పెద్ద తప్పు చేస్తే విపరీతంగా రక్తం వచ్చేటట్టు కొట్టేది. ఆ రక్తం వల్ల డ్రెస్ పాడైతే డ్రెస్ ఎందుకు పాడు చేసుకున్నావు అని మళ్ళీ కొడితే పాపకి ఏం అర్థమయ్యేది కాదు. ఒక బంగాళదుంప సంచీలు ఉండేవన్నమాట, వాటిని కత్తెరతో కట్ చేసుకొని తలభాగం చేతులు అలాగే తను డిజైన్ చేసుకొని డ్రెస్సులు వేసుకునేది. తినడానికి తిండి లేకపోతే ఎవరైనా తినేసి వదిలేసిన ఫుడ్ని చెత్త కుండీల దగ్గర వదిలేస్తే అది ఏరుకొని పాచిపోయిన ఫుడ్ తినేది. అంత పేదరికంలో ఉండేది, చాలా కష్టంగా ఉండేది. అయితే ఈ విషయం తన అమ్మకి తెలుస్తుంది. వీళ్ళ అమ్మమ్మ సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్తే వీళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఆ అంకుల్ ఎటువంటి వాడంటే, తిను నల్లగా ఉందని చెప్పి ఇంట్లో కూడా పడుకోనిచ్చేవాడు కాదు. బయట ఒక చిన్న ప్రదేశం 4 అడుగుల ప్రదేశంలో పడుకునేది. తర్వాత తన సొంత వాళ్ళే, తన కజిన్సు, నైబర్సు, వీళ్ళ అమ్మ ఎప్పుడైతే పనికి బయటికి వెళ్ళినప్పుడు తిన్ని మానసికంగా లైంగికంగా దాడి చేసేవాళ్ళు. 9 సంవత్సరాలకి తను రేప్కి గురైంది. 9 సంవత్సరాల నుంచి తన వయసు 13 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళు నైబర్సు, అంకుల్సు, కజిన్సు తన్ని రేప్ చేసేవాళ్ళు. గర్భవతి అంటే ఏంటో కూడా తెలియని వయసులో 14 సంవత్సరాల్లో తన్ని గర్భవతి చేస్తే బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఎటువంటి మంచి ఫుడ్ తినాలో కూడా తెలియదు. ఏం చేయాలో తెలియదు. లో కాన్ఫిడెన్స్, అసలు తన ప్రపంచం అర్థం కాదు. 14 ఏళ్ళ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి అవుతే ఎలా కుంగిపోతారండి. అయితే ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. నాన్న అప్పటి వరకు రాడు, బయోలాజికల్ ఫాదర్ ఒకళ్ళు తెలుస్తుంది అనమాట. విషయం తెలిస్తే తను వచ్చి, నీకు లైఫ్లో 2 దారులు ఉన్నాయి, ఇది తలుచుకుంటూ నీ జీవితాంతం కుంగిపోవటం, లేదు దీన్ని ఎదిరించి నువ్వు గెలవటం అంటే తన్ని తన దగ్గరికి తీసుకెళ్ళి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేవాళ్ళనమాట. ఎలాగా, తను అందంగా లేదన్నారు కదా, అందంగా ఉండేటట్టు నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళమనేవాళ్ళు. తను మిస్ కాంపిటీషన్స్కి, బ్యూటీ కాంపిటీషన్స్లో పాల్గొనేది, అక్కడ 1st ప్రైజ్ సాధించేది. తర్వాత తిను అద్భుతమైన స్పీకర్, ఓప్రా ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్ అనమాట. తర్వాత ఈమె స్పీకింగ్ స్కిల్స్ చూసి టెనెసీ స్టేట్ యూనివర్సిటీ అనే వాళ్ళు తినికి స్కాలర్షిప్ ఇస్తారు. 17 సంవత్సరాలకి తిను ఒక రేడియోలో జాకీగా పనిచేసేవారు.
అక్కడ వాయిస్ చాలా బాగుండేసరికి ఒక ఛానల్లో ఒక కో యాంకర్గా 19 సంవత్సరాలకు అవకాశం వస్తుంది. దాని తర్వాత ఒక ఛానల్ వాళ్ళు చూసి ఫుల్ టైం షోలో ఒకే యాంకర్, నువ్వే చేస్తావు, నువ్వు మా షోకి వచ్చాయంటే తను ఆ షోకి వెళ్తుంది. అక్కడ షో చేస్తే ఎలా అంటే తను ఆడియన్స్ని ఎలా ఆకట్టుకునేదంటే ఉమెన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడి వాళ్ళని కన్నీటి పర్యంతం చేసేది. తర్వాత అరగంట ఉండే షో గంట అవుతుంది, ఎన్నో లక్షల మంది చూస్తారు. 1991లో తన షో ఎలా చూసేవాళ్ళు అంటే యావరేజ్గా రోజుకి 1,26,00,000 మంది చూసేవాళ్ళు. 1993లో తను మైకిల్ జాక్సన్తో చేసిన ఇంటర్వ్యూ ప్రపంచంలోనే టాప్ 5 ఇంటర్వ్యూస్లో ఒకటి, ఆల్మోస్ట్ 10 కోట్ల మంది చూశారు. తను ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రపంచంలోనే 1 ఆఫ్ ద రిచెస్ట్ మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ బ్లాక్ మహిళ బిలియనేర్ అయింది. సెల్ఫ్ మేడ్ బిలియనేర్గా అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే మనకి ఇక్కడ భారతరత్న ఎలాగో అమెరికాలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే అంత స్థాయి అనమాట, అది అందుకున్న మహిళ. తను $3 బిలియన్ సంపాదించిందండి, అంటే తన ఆస్తి 24,000 కోట్లు. నేను ఈ స్థాయికి వచ్చాను, నాలాగా ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, పిల్లల్ని వాళ్ళని చదివించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, వేసుకోవడానికి చెప్పులు లేవు, కప్పుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. అటువంటి మహిళ 14 సంవత్సరాలకి బిడ్డని కోల్పోతే అక్కడి నుంచి ప్రపంచంలోనే 1 ఆఫ్ ద రిచెస్ట్ మహిళల్లో ఒకరిగా క్వీన్ ఆఫ్ ఆల్ మీడియా, తన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగంలో క్వీన్గా కన్సిడర్ చేస్తారు, టాక్ షోస్కి క్వీన్ అంటారు. అటువంటి స్థాయికి వచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపి ఆత్మస్థైర్యాన్ని నింపి ఆడవాళ్ళు ఎలా ఉండాలి, సింహంలాగా బ్రతకాలి అని చెప్పి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన మహిళ. చూడండి అక్కడ ఎలాగా ఇక్కడ ఎలాగా, అంటే అందరూ డబ్బున వాళ్ళు అవుతారని చెప్పట్లేదు ఈ విషయం, కానీ ఆ కరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది చిన్నప్పటి నుంచి నువ్వు బాగాలేవని అవమానించినటువంటి వాళ్ళు, తెలియకుండానే లైంగిక దాడి జరిగింది, దాంతోపాటు ఆ బిడ్డను పోగొట్టుకోవటం జరిగింది, దాని తర్వాత ఎలా ఉండాలనే దాని మీద అవగాహన పెరిగి ఒక లయన్లా నుంచోటువంటి ఒక లేడీ అంత చిన్న విషయం అని అనుకోము. ప్రతి దాంట్లోనూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం అన్న, అంటే ఇంట్లో మా హస్బెండ్ తిట్టాడనో, మా మదర్ తిట్టిందనో, లేదా నా ఫ్రెండ్స్ నన్ను సహేళం చేస్తున్నారనో, నేను బాగాలేదని ఎవరో చెప్తున్నారనో, బయట వాళ్ళు సుట్టుపుట్టి మాటలతో నన్ను అవమానిస్తున్నారని చెప్పేసి చాలామంది మనస్తాపానికి గురైపోయి వాళ్ళల్లో వాళ్ళే కాన్ఫిడెన్స్ని కోల్పోయి సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో బెస్ట్ అని చెప్తాను. అందుకేనండి నేను చెప్తుంది అదే, ఏది ఉన్నా లేకపోయినా మన లైఫ్లో మెంటల్ స్ట్రెంగ్త్ అనేది అంత ఇంపార్టెంట్. అది ఓప్రా విన్ఫ్రీ గారి నుంచి ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నా లేకపోయినా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకోవాలి, మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, మీరు అటువంటి మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ముగించే ముందు ఆమె చెప్పిన ఒక 3 అద్భుతమైన కోట్స్ చెప్తానండి. షూర్. సో ఫస్ట్ ఏంటంటే, ఏ వంతెలను దాటాలి మరియు ఏ వంతెలను తగలబెట్టాలి అనేవి ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన 2 కష్టమైన విషయాలు. సెకండ్ది ఏంటంటే, మీరు కోరుకున్నట్లుగా మీరు మారరు, మీరు నమ్మినట్లుగా మాత్రమే మీరు మారతారు. ఎస్. మనం చేసే పనిని మనమే తక్కువగా అంచనా వేస్తే ప్రపంచం మనల్ని ఇంకా తక్కువగా అంచనా వేస్తుంది. ఇటువంటి అద్భుతమైన కోట్స్ అండి. ఆమె ఎంతోమందికి అండి ఇన్స్పిరేషన్. నాకు చాలా ఈ కథ చెప్తున్నప్పుడు కానీ నేను విన్నప్పుడు నేను మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అటువంటి గొప్ప ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల దగ్గర అలా అని చెప్పేసి కష్టాల్లో ఉండే ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ అయ్యి ఉండాల్సినటువంటి ఒకే ఒక వీడియో. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ రామన్ గారు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే భర్త తిట్టారని, లేకపోతే మాకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ రావట్లేదని, ఏ రకంగా అయినా సరే మీరు అలా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి మీరు అందరికీ తెలియజేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.